ఒకసారి వెహికల్ ఆఫ్ రోడింగ్ హ్యాండ్లింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఫోర్డ్ వెహికల్స్లో మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటి అంటే క్లచ్ అనేది కంపారిటివ్లీ అదర్ బ్రాండ్స్తో బిట్ హార్డ్గా ఉంటుంది, స్టీరింగ్ అనేది హార్డ్గా ఉంటుంది. దానికి ఎందుకు హార్డ్గా ఉండాలి ఏంటి అని చెప్పేసి మాత్రం మీకు ప్రీవియస్గానే నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చాను. రెడీ 1 2 3 స్టార్ట్. వావ్ సూపర్. ఇది ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి హై ఆర్పిఎం అయితే నేను ట్రై చేస్తూ ఉన్నా. And now vehicle speed is 80. ఈ వెహికల్ కి ఏబిఎస్ లేకపోవడం వల్ల అయితే మనకు మనకు ఖచ్చితంగా ఏబిఎస్ లేదంటే స్కిడ్ అవుతుంది ఆబ్వియస్లీ. దానికి ఇంకా మనకు క్వశ్చన్ మార్క్ లేదు. బట్ మనకు వెహికల్ ఆగిందా లేదా అనేది మాత్రం మనకు కావాలి. బట్ ఏబిఎస్ లేకున్నప్పుడు మన వెహికల్ అనేది స్కిడ్ అవుతుందా లేకపోతే ఒకటే చోట అవుతుందా అన్స్టేబుల్ అవుతుందా అన్నది మాత్రం మనకి ఇక్కడ కావాలి. రెడీ 1 2 3 స్టార్ట్ గో. కుక్కలంట వచ్చే అవి కూడా నాతో పాటు రేస్ పెట్టుకుంటున్నాయి. చలో అగైన్ 0. యాక్చువల్గా పిల్లడ్డ వస్తే ఆపేస్తారు, ఈ కుక్కలడ్డ వస్తే ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ 0కి వచ్చేస్తుంది కదా, అక్కడ బ్రేక్ కొట్టాలి. రెడీ డామ్ ఇట్. ఈరోజు ఏంటంటే మీ వెహికల్ టెస్ట్ చేయడానికి అన్ని ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి. అసలు నేను అనుకుంటున్నాను కదా, చలో ఒకసారి అలా వద్దాం. ఇక్కడైతే నేను ట్రై చేస్తా. ఇక్కడైతే ఇప్పుడు నేను హ్యాండ్లింగ్ టెస్ట్ అయితే చేయను, ఎందుకంటే పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి. యూ కెన్ సీ చలో అగైన్. ఇందాక నేను బ్రేక్ వేసింది వచ్చేసి ఆల్మోస్ట్ 80, నాకున్న టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 to 3 సెకండ్స్ ఓన్లీ. అండ్ పక్కన కార్ వెళ్తుంది అండ్ నా ముందు ఆటో కంప్లీట్గా ఆగి ఉంది, మీరైతే అది గమనించారు. బట్ సడన్ బ్రేక్ అప్లై చేస్తున్నప్పుడు మాత్రం లెఫ్ట్ సైడ్కి అయితే కొంచెం పుల్ చేస్తుంది, అలా లాక్కి వెళ్తుంది. తీసాను అదొక విషయం మనం గమనించాలి. ఇప్పుడు హ్యాండ్లింగ్ టెస్ట్ కూడా చేద్దాం. 0 100 తీసాము కానీ చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇందాక చెప్పిన సామెత ఏంటండి మీరు చెప్పండి, ఇంకోసారి చెప్పండి చెప్పండి. ఇంతవరకు ఫ్రీగా రోడ్డు ఉందని చెప్పేసి అనుకుంటున్నావా? వెనకాల మొత్తం క్లియర్గా కనిపిస్తుందా? రెడీ 1 2 3 స్టార్ట్ గో గో. సారీ 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 సారీ. రెడీ 1 2 3 స్టార్ట్ గో. నో పవర్ ల్యాగ్. గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎటువంటి పవర్ ల్యాగ్ అనేది అయితే నాకు అనిపించట్లేదు.
మనకు 30% వరకు అయితే బాడీ రోలింగ్ ఉంది. 30% ఓకే. నేను ఇక్కడ నేను 100 కిలోమీటర్ స్పీడ్లో అయితే నేను వెహికల్ని టిల్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఒకసారి 60, 80, 100లో ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ ఎలా ఉందని చెప్పేసి కూడా చెక్ చేద్దాం. కంప్లీట్ 90 డిగ్రీస్ అయితే నేను టిల్ చేస్తూ ఉన్నా. వెరీ కాన్ఫిడెంట్ గా ఆయన కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను ఆన్ 60 కిలోమీటర్ స్పీడ్. నేనైనా కొంచెం భయపడుతున్నాను, ఎందుకంటే ఎవరైనా బయట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు అని చెప్పేసి ఎవరైనా అంటారేమో అని చెప్పేసి దాని తప్పు నుంచి ఆయన అయితే చలవని చెప్పేసి విధంగా అయితే మనకు ఇంకా వెనక నుంచి పుషప్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద హ్యాండ్లింగ్ ఆఫ్. ఇంకా చెప్పండి, ఇప్పుడు ఈ టెస్ట్ అయితే మీరు చేసి ఉండకపోవచ్చు ప్రాబబ్లీ. ఇప్పుడు మీకేమనిపించింది 60 to 80 కిలోమీటర్ స్పీడ్లో మనం కంప్లీట్ 90 డిగ్రీస్ తిప్పేశామా? 90 డిగ్రీస్ అంటే ఏంటి? సి ఆల్మోస్ట్ స్టీరింగ్ కండిషన్ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఉన్నది కాస్త ఇక్కడ దాకా తీసుకొచ్చేసాను. మీరు స్లో మోషన్లో కూడా పెట్టి చూపిస్తాను మీకు అది, మీరు మరీ నమ్మరు. ఎందుకంటే ఇంకోసారి అది నువ్వు 90 డిగ్రీస్ తిప్పలేదు, 80 డిగ్రీస్ మాత్రం తిప్పావు, 85 డిగ్రీస్ మాత్రం చెప్పావు అని చెప్పేసి మేము చెప్తా ఉంటారు. నేను అది స్లో మోషన్లో కూడా చూపిస్తాను. ఇక్కడ దాకా నేను ఇటు 90 డిగ్రీస్ వరకు అయితే నేను స్టీరింగ్ని టర్న్ చేసినప్పుడు ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ ఎలా ఉందో ఏంటని చెప్పేసి అయితే మీరు గమనించవచ్చు. అగైన్ ఇంకొకసారి టెస్ట్ చేస్తాను మీకోసం. అవుదు మీరు వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని అదిగో నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయండి. నో నో ఛాన్స్. గోమాత నిజంగా ఇలా చాలా నవ్వొస్తుందండి నాకు. ఇన్సిడెంట్స్ అన్ని ఎలా ఉన్నాయంటే లిటరలీ వెహికల్స్ వస్తున్నాయి, వెనకాల వెహికల్స్ వస్తున్నాయంటే భయపడతారు. ఏంటి తాగేసాడు, న్యూ ఇయర్ అయిపోయింది కదా, ఇన్ని న్యూ ఇయర్ అయిపోయినా కూడా. నా వెహికల్ స్పీడ్ ఎంత అండి? 80 అండి. ఇంకా పెంచుతూ ఉన్నా. 100? మీరే చెప్పండి, మీరే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పను, మీరే చెప్పండి. ఓకే, ఇందులో నాకు మైనస్ అనిపించింది ఏంటి అని చెప్పేసి మీతో పాటు షేర్ చేస్తాను. దాంతోపాటు ఇప్పుడు మీకు ప్లస్ అనిపించే హ్యాండ్లింగ్ మాత్రం సూపర్. బట్ ఒక మైనస్ అనేది ఏంటి అంటే మనం ఈ వెహికల్ని 80 అబోవ్ స్పీడ్లో ఉన్నప్పుడు సడన్ బ్రేక్ అనేది అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ లెఫ్ట్ సైడ్కి లాక్కి వెళ్తుంది. ఇది ఒక మైనస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నాకు చూసాం కదా లెఫ్ట్ సైడ్కి లాక్కి వెళ్తుంది. అగైన్ హార్డ్ బ్రేకింగ్ యూజ్ చేసామంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ స్పీడ్ ఈస్ 60, 70, 80. లాక్ వెళ్తుంది బికాస్ ఆఫ్ నో ఏబిఎస్. ఏబిఎస్ అనేది లేకపోవడం వల్ల మనకు వెహికల్ అనేది స్కిడ్ అవుతుంది. యాక్చువల్గా స్కిడ్ అయినా కూడా స్ట్రైట్గా స్కిడ్ అవ్వడం అనేది కావాలి. బట్ ఈ వెహికల్ అనేది మనకు ఒకవైపుకి స్కిడ్ అవుతుంది కాబట్టి 2009 వెహికల్ మేబీ ఏమైనా మైనర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు. కానీ ఒకసారి మనకు దానికి సంబంధించి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి కొనుక్కోవచ్చు. అంటే 80 స్పీడ్లో సడన్గా బ్రేక్ నొక్కేసామంటే మాత్రం అలా అవుతుంది. 2-3 ఇంకొక ఛాన్స్ తీసుకుందాం. స్పీడ్ నేను కంటిన్యూ చెప్తానండి. 60, 70 and enough. ఇందులో మనం ఉన్నది ఉన్నట్టు చూపాలి. ఇందులో మనం దాచిపెట్టడానికి కానీ లేకపోతే ఇంకేం చూపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా క్లియర్గా అయితే వెహికల్ 80 స్పీడ్లో సడన్ బ్రేక్ అప్లై చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకవైపు అయితే లాక్కి వెళ్తుంది. అది వెహికల్లో ప్రాబ్లం ఉండడం వల్ల లాక్కి వెళ్తుందా లేకపోతే ఏంటని చెప్పేసి మాత్రం తెలియట్లేదు. యాక్చువల్గా వెహికల్ అనేది అలా స్కిడ్ అవ్వకూడదు. స్ట్రైట్గా స్కిడ్ అయినా కూడా అది ఏబిఎస్ ప్రాబ్లం అనుకుంటాం, కానీ సైడ్కి స్కిడ్ అవ్వకూడదు. అండ్ బ్రేకింగ్లో మాత్రం ఈ వెహికల్ అనేది
సడన్ బ్రేకింగ్ లో హార్డ్ బ్రేకింగ్ లో ఫెయిల్ అయిందని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. యాక్సలరేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ దీంతో పాటు కూడా ఈ వెహికల్ యొక్క గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ గా చాలా కంఫర్ట్ గా యు కెన్ సీ. అండ్ నౌ ఐ మీన్ 100 కిలోమీటర్ స్పీడ్ యాక్చువల్గా మనం ఈ స్పీడ్లో టిల్ చేస్తున్నప్పుడు వెహికల్ అనేది ఒక వేవ్ లాగా మనకు షేక్ అవ్వాలి పాములాగా, బట్ ఇది ఎలా షేక్ అవుతుంది, ఒక రాడ్ లాగా షేక్ అవుతుంది. రాడ్ ఎలా ఉంటుంది, స్టిఫ్గా ఒక కర్ర, కర్రను మనం అటు తిప్పితే షేక్ అవుతుంది, టిల్ట్ అవుతుందా, అవ్వదు. మనకు అదే ఒక పావును పట్టుకుని తిప్పామనుకోండి, ఒక రబ్బర్ దాన్ని పట్టుకుని తిప్పేసామనుకోండి, అలా ఎలా ఎలా మనకు వేవ్స్ వస్తాయి, ఒక కర్రలాగా అటు ఇటు మూవ్ అవుతుంది తప్ప నుంచి మనకి ఇది వేవ్స్ లాగైతే మనకు మూవ్ అవ్వట్లేదు. హ్యాండ్లింగ్లో మాత్రం ఈ వెహికల్ పాస్ అయిపోయింది, ఒక బేకింగ్లో మాత్రం మనకు ఫెయిల్ అయిందని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. ఎస్, ఇక మనం ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కూడా ఇదే కాబట్టి. అండ్ స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ సూపర్ ఫెంటాస్టిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నాకు నచ్చింది ఏంటి అంటే ఈ వెహికల్ని ఎప్పుడైతే నేను ఆఫ్ రోడింగ్ చేస్తున్నానో ఆఫ్ రోడింగ్లో మాత్రం ఇది ఒక ఎస్యూవీ లాగా అయితే మనకు పర్ఫామ్ చేస్తుంది, సూపర్ పర్ఫార్మెన్స్. మీరైతే ఆఫ్టర్ 80 బ్రేకింగ్ యూజ్ చేసేప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. ఎస్, నేను 80లో ఒకసారి యూజ్ చేశాను, లైట్గా స్కిడ్ అయిందని చెప్పాను, అదే ఫస్ట్ వచ్చి చెప్పారు. 100లో అంత లేదు, సో కొంచెం వెహికల్ కనపడగానే నేను 80 ఆ టైంకి వచ్చాను. అంటే మనకి ఎప్పుడైనా వెహికల్ డిస్టెన్స్ తగ్గుతుందంటే 80 లోపు ఉంటే మాత్రం సేఫ్ గా ఉంటారు. 60లో మనకి 60లో చూపిస్తాను మీకు ఇప్పుడు. 60 ఓకే, 60 ఓకే, అదే అంటున్నా. 80కి వెళ్తే కొంచెం 60లో ఆల్మోస్ట్ మనకు 2 సెకండ్స్లోనే ఆగిపోయింది. ఓవరాల్గా ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్, ఈ కార్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఈయన చెప్తున్న విషయం ఏంటంటే లోవర్ అని చెప్పేసి మనకు డ్యామేజ్ అవుతూ ఉంటుందని చెప్పేసి అయితే చెప్పారు. దాని యొక్క కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి, ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటుందని చెప్పేసి చెప్పారు కదా, దాని యొక్క కాస్ట్ కూడా మేబీ ప్రతిసారి డ్యామేజ్ అవుతుంటుందని చెప్పేసి అన్నారు కదా, దాని యొక్క కాస్ట్ కూడా 1400 రూపీస్ అంట, 14,000 రూపీస్ కాదు. ఆ లోవర్ అనేది లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అవడం వల్ల నాకు వెహికల్ లెఫ్ట్ సైడ్ లాక్ వెళ్తున్న ఫీలింగ్ అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు ఆయన. ఎందుకంటే ప్రాబబ్లీ ఆల్మోస్ట్ అది కూడా ఉండొచ్చు, ఎందుకంటే వెహికల్ అనేది స్కిడ్ అవ్వడం అటు ఇటు జిగ్జాగ్ స్కిడ్ అవ్వాలి, అలా కాకుండా ఒకవైపుకే మనకు లాక్ వెళ్తుంది. అంటే ఇందాకే చెప్పాను మనకు వెహికల్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల మనకు లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తుంది అని చెప్పేసి. ఇక ఈ వెహికల్ యొక్క ఇంజిన్ గురించి మనం మాట్లాడితే కనుక ఈ వెహికల్ యొక్క ఇంజిన్కి నేను 80 మార్క్స్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఫైనల్గా హ్యాండ్లింగ్ అండ్ బ్రేకింగ్ టెస్ట్ ఓవరాల్గా చూసినట్టయితే కనుక ఈ వెహికల్కి 70 మార్క్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా ఈ వెహికల్ని పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక భయపడే వాళ్ళకి మీరే మాటలు చెప్తారు ఫోర్డ్ గురించి? ఫోర్డ్ గురించి భయపడడం అంటే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. ఫోర్డ్ గురించి భయపడిన వాళ్ళు నేను కూడా ఒకనే. ఓకే, భయపడుతూనే తీసుకున్నాను. ఓకే, కొన్న తర్వాత మెయింటైన్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే మెయింటెనెన్స్ పెద్ద ఉండదు, మనం నీట్గా వాడుకున్నంత వరకు ప్రాబ్లం ఉండదు. ఒక 5-6 మెంబర్స్ ఇష్టం వచ్చినట్టు వాడేసి అది చేస్తే దట్ ఈస్ డిఫరెంట్. మీరు నీట్గా వాడినంత వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఈ కార్ యొక్క బెల్ట్ క్వాలిటీ టెస్ట్ కూడా మనం పైకి ఎక్కేసి చెక్ చేసాం, ఏమనిపించింది? అదే ఇంకా నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం మీరే నాకంటే ముందు మీరేనండి, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు నేను బానెట్ మీద పైకి కూడా ఎక్కి నుంచున్నాను, మా పిల్లల నుంచే పెడతాను. యాక్చువల్గా నేను కారు పేరు చెప్పనండి, ఒక కారు ఉంది వాళ్ళ పిల్లల నుంచే పెట్టాడు, ఆ బానెట్ మొత్తం పెయింట్ చేయించుకున్నారండి. ఓకే, పిల్లలు 2 ఇయర్స్ బాబు నుంచున్నారు. ఓకే, మొత్తం బానెట్ పెయింట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 90 కేజీస్ నేను నిలబడ్డాను, ఏమీ లేదు. సీ అగైన్. ఇది ఈ వెహికల్ యొక్క ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఈ ఫోర్డ్ ఐకాన్ని మీరు ఎవరైనా ఈ 2010-2011లో మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక మీకు 1.5-1.6 వెహికల్ యొక్క కండిషన్ బాగుంది, టైర్స్ బాగున్నాయి అనుకున్నట్లయితే కనుక మీరు 1.6 వరకు కూడా ఆయనకైతే బెస్ట్ డీల్లో 110,000కి అయితే వచ్చేస్తుంది. కానీ మీరు 1.5 వరకు కూడా ఈజీగా పెట్టేసి అయితే వెహికల్ అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి. ఈ వెహికల్లో మీరు వెళ్తున్నారు అంటే ఒక అటు ఇటు పెద్ద ఫెన్సింగ్ వాల్ని మీరు ఫిక్స్ చేసుకొని ఒక జెట్ కేటగిరీ సెక్యూరిటీ వెళ్తున్నట్లయితే మీరు అంత కంఫర్ట్గా అయితే అంత సెక్యూర్గా అయితే ఫీల్ అవ్వగలుగుతారని చెప్పేసి అయితే నేను ఆ వరకు నేను అష్యూరిటీ అయితే ఇవ్వగలుగుతాను.
రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో ఫోర్డ్ ఐకాన్ యొక్క జెన్యున్ ఓనర్షిప్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా నాతో పాటు మనం కలిసి మీ వెహికల్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మనం చెయ్యాలి అనుకుంటున్నట్లయితే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీ వెహికల్ ఏంటి, మీ లొకేషన్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మనం కలిసి కూడా ఓనర్షిప్ రివ్యూ చేయడానికైతే నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరు రెడీనా? చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.